మనందరి లక్ష్యం ఒకటే. ఆత్మీయతలో దిగజారిన వారు తిరిగి బలం పుంజుకోవాలి ఉపదేశం ద్వారా. కొంతమంది మంచిగా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి కొన్ని తొడ్రుపాట్లలో బలహీనపడి వెనక్కి జారిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఉపవాస ప్రార్థన మరియు సువార్త కూటాలను చక్కగా వినియోగించుకొని తిరిగి దేవునితో సమాధానం పడే అవకాశం ఉంది. అంటే పడిపోయిన వారు తిరిగి లేచేటువంటి అవకాశం ఉంది. అలాగే రక్షణలోనికి రానటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఈ కూటాలలో దేవుని సత్యాన్ని విని రక్షణలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే అన్య జనులలో ప్రభు నామం మహింపరచబడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, గుడ్, వెరీ గుడ్, తర్వాత సువార్తని ప్రచురపరిచే విషయం, ఇదంతా కూడా పద్ధతి ప్రకారం జరగాలనే ఆశతోనే కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యం జరిగిస్తూ ఉన్నాం. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అన్నట్లుగా దేవుడు ప్రతి సంవత్సరం ఆయన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు.